ఇస్ అ డివైన్ కాస్మిక్ యాక్టర్ అండి స్వామి అంటే ఏంటనుకున్నారు వేరే సాధన లేదు వేరే జపం లేదు జ్ఞానం లేదు పూజా పురస్కారాలు లేవు స్వామి గురిని తెలుసుకోవడం స్వామి గురించి చెప్పడం ఇలా యాభై ఏళ్ళని సాగుతుంది నన్ను సహస్రాక్షుడు చేస్తే ఎంత బాగుండేది నేను రసం పెట్టానంటే ఊరంతా ఘముఘముఘము నీ పిల్లి చూసే భయ ఇంక పులి ఏముంది జామ్నగర్ రాణి తక్కువ అనుకుంటున్నావా గట్టిదయ్యా పక్క పక్క నవ్వి ఏమే నేను బకాసురుడు అనుకుంటున్నారో ఏమే ఎందుకంటే ఆకాశవాణి కాదు ఆక్రోశవాణి కాదు చెట్లు ఎక్కారయ్యా అన్ని చెట్ల మీద వీళ్ళే గడ్డిపోతా మనం ఎంత అప్పుడు ఆయన అన్నమాట ఇప్పుడున్న భక్తులు ఎప్పుడు తలుచుకోవాలని చెప్తున్నాడు మీరు ఆ జిరాఫీ ఉంచి లోపలికి వచ్చిన చూసే పూర్వం ఒక మాట మీ అందరికీ విన్నవించాను కొడైకెనాల్లో రోజుకి నాలుగు ఐదు ఉపన్యాసాలు ఉంటాయి స్వామివి ఉపన్యాసనంగానే మనం అనుకుంటాం వందలాది మందిని వేలాది మందిని ఉద్దేశించి చేసే ప్రసంగము ఉపన్యాసం అనుకుంటాం స్వామి ఉపన్యాసాలు కొడైకణాల్లో అలాంటివి కాదు ఒక సందర్భంలో స్వామి చెప్పారు నేను పూర్ణచంద్ర హాల్లో చేసే ప్రసంగం వేరయ్యా కొలంతాల్లో చేసే ప్రసంగం వేరు ఇంటర్వ్యూలో చెప్పే చెప్పే సంభాషణ వేరు అదే స్వామి ఇంటర్వ్యూ సంభాషణ వేరా ఎలా స్వామి అని అడిగాను అప్పుడు అంటున్నారు ఇంటర్వ్యూలో కొద్దిమంది కదా వివరించి చెప్పవచ్చు అదే కొలహంతాల్ అదే పూర్ణచంద్ర ఆడిటోరియం అయితే అనేక అనేక భక్తులు ఉంటారు అక్షరాస్యులు ఉంటారు నిరక్షరాస్యులు ఉంటారు పండితులు ఉంటారు విద్వాంసులు ఉంటారు విద్యార్థులు ఉంటారు పసిపిల్లలు ఉంటారు గ్రామీణులు ఉంటారు నిరక్షరాశులు ఉంటారు దేశీయులు స్వదేశీయులు విదేశీయులు కూడా ఉంటారు వీరు అందరికీ పరచాలి కదా అందుచేత నేను అన్ని రంగాల గురించి మాట్లాడుతూ ఉంటాను అది అందరికీ అర్థమవుతుంది సామాజికంగా సాంఘికంగా ధార్మికంగా నైతికంగా అన్నీ కూడా నా ప్రసంగాల్లో వస్తూ ఉంటాయి ఆ హాల్స్లో కానీ కొద్దిమంది ఉన్నప్పుడు ఒక విషయం పూర్తిగా వివరించడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది అన్నారు ఆ దృష్టిలో ఆలోచించినప్పుడు కొడైకెనాల్లో చేసినటువంటి స్వామి ప్రస్తావన అన్న ప్రసంగం అన్న ప్రస్తావన అందాం ఆ ప్రస్తావనల గురించి మీకు చెప్తాను స్వామి జామ్నగర్ వెళ్ళారు జామ్నగర్ గురించి మీరు వినుంటారు జామ్నగర్ రాణి గారే మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టించింది ఆవిడే స్వామికి సిల్వర్ జూల చేయించింది ఆవిడే బృందావనంలో ఉన్నటువంటి త్రిభంగి కృష్ణ విష్ణు భగవాన్ విగ్రహం కంచుది చేయించింది ఆవిడే స్వామి అంటే ఆవిడకి ఎనలేని భక్తి ఆ భక్తి గురించి చెప్తున్నాడు స్వామి జామ్నగర్ రాణి తక్కువదనుకుంటున్నావా గట్టిదయ్యా మన అట్టగా స్వామి కొద్దిమంది కాదు కనుక మాకు అభినయానికి కూడా అవకాశం అప్పుడు అన్నారు స్వామి చాలా గట్టిగా ఉంటుంది నన్ను ఆహ్వానించింది వెళుతూ ఉంటాను అక్కడ బ్రేక్ఫాస్ట్ అది ఎట్లా తెలుసా నీకు పెద్ద ట్రే ఉంటుంది అది ఫోర్ వీల్స్ ఉంటాయి దానికి ఓ సటం ఫోర్ వీల్స్ ముందు రెండు చక్రాలు కింద రెండు చక్రాలు పైన కడ్డీలు దానిపైన బ్యూటిఫుల్ ప్లేట్ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది దానికి అంచులు అవి ఉంటాయి బంగారు రంగు అంతటితో ఉంటే అట్లా దాంట్లో జిలేబీలు ఒక సాసర్లో లడ్డూలు ఒక సాసర్లో కళాఖండ్ ఒక సాసర్లో నేమ్ ది స్వీట్ అక్కడ ఉంటాయి ఇవన్నీ అందులో ఉంటాయి శ్వాస బయట వేడి పళ్ళేల్లో బయట ఇట్లా దోసుకొస్తారు స్వామి బండి దోసుకొస్తారు స్వామికి బ్రేక్ఫాస్ట్ ఆయన చెంచా తినేవాడు స్వామి కంచాలు తినేవాడు మనం వాళ్ళు మన దృష్టి తెచ్చుకొని తెస్తున్నారు కానీ స్వామికి ఇస్తే ప్రయోజనం మనం పంపించబడి చూస్తాం దాని సంగతి ఏమో ఆయన తీసుకొస్తే పక్కపక్క నవ్వి ఏమి నేను బక్కాసురుడు అనుకుంటున్నారా ఏమే ఈ ఇట్లా తెచ్చినారా నాకొద్దు నాకొద్దు అని చెప్పి ఒక చెంచా తీసుకొని ఒక్కటి ఇట్లా అయితే స్వామి రోజు అంతేనా నేను ఉన్నానే రోజులు అంతే మరి ఇట్లా ఇట్లా వదిలే కాడికి రోజు ఎందుకు స్వామి అదంతా అది రాజమర్యాదయా రాజమర్యాద వాళ్ళ యొక్క ఉండే ఉండేవాళ్లకు రాజవంశీవులను కలిసే వాళ్ళకి చేసే మర్యాద అది అంతేకాని అదంతా నేను తింటానని కాదు అలాగా స్వామి ఎంత పకడ్బందీగా ఉంటుందో తెలిసిన నేను వెళ్ళినప్పుడు ఎటువంటి మర్యాద చేస్తారు ఎటువంటి ప్రసంగాలు ఉంటాయి చాలా గొప్పగా ఉంటుంది మహాభక్తురాలు పిల్లలు కానీ భర్త కానీ ఏమి చెప్పినా వినదు స్వామి వాక్యమే ప్రమాణం స్వామి చెప్తే అంతే పెద్ద లాయర్ అయ్యా లాలో లిటికేషన్ భలే చెప్తుంది అనుకున్నామేమో పెద్ద పెద్ద లాయర్లు కూడా కంగారు పడతారు అందుకే మన సెంట్రల్ ట్రస్ట్ మెంబర్గా చేశానయ్యా అన్నారు అలాగే స్వామి ఎంత అదృష్టవంతులు అన్నారు ఆ రకంగా జామ్నగర్ గురించి చెప్పారు అంటే వేరే వేరే రోజుల్లో నేను చేసిన నాలుగైదు ట్రిప్స్లో ఇవన్నీ డైరీ ప్రకారం మీకు చెప్పట్లా ఎందుకంటే ఇది ఆకాశవాణి కాదు ఆక్రోశవాణి కాదు ఏదో మన కథాకథన వైశిత్రి మన ఇంట్లో మాట్లాడుకుంటున్నాం అంతే ఇది ఏమైంది సిమ్లా గురించి చెప్తున్నారు స్వామి స్వామి చెప్తున్నారు వెంటనే స్వామి సిమ్లాకి వెళ్ళేదా అని అన్నాను కాస్త ఉత్సాహపరిచి ఇంకా మాట్లాడించాలని ఆ ఏమీ నేను చూడని ప్రదేశం లేదు అన్నీ చూశానయ్యా అట్లాగే స్వామి సిమ్లా అంత కొండల ప్రదేశం అంటారు చలిగా ఉంటుందంటారు మీరు వెళ్ళారా ఏం నాకు చలి ఏం లెక్క చెప్పులు కూడా లేవనుకుంటున్నావేమో ఇట నడుచుకుంటూ వెళ్ళాను నేను స్వెటర్ కోట్లు కూడా ఏం వేసుకోను ఇంతే అంగి అంతే ఈ శీతోష్ణాలను నన్ను వంటవయ్యా అన్నారు ఏమో స్వామి మీరు సిమ్లా పేరు చెబుతున్నాడు ఇక్కడే చలి వస్తుంది నాకు ఇంకా అక్కడ ఎట్లా ఉంటుందో ఏం చెప్పమంటారు అన్న నువ్వంతేలే అంతేలే అన్నారు సిమ్లాకి వెళ్ళానయ్యా కిక్కిరిసిపోయారు జనం ఎక్కడికిరిసిపోయారు స్వామి ఉన్నదంతా అయితే ఎక్కడికి ఉంది చెట్లు ఎక్కారయ్యా అన్ని చెట్ల మీద వీళ్ళే అన్ని రోడ్లు వాళ్లే అటు ఇటు కొండలుంటే లోయలో రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు అలా వెళుతుంటుంది అటు ఇటు జనం అక్కడ ప్రసంగం చేశానయ్యా గజగజలాడే చలిలో వచ్చారు వాళ్ళు ఎంత చలి కానీ స్వామిని చూడాలి స్వామి ప్రసంగం వినాలి అనేటువంటి ఆతృత వాళ్ళకు ఉన్నదయ్యా అని సింహలని తలుచుకొని చాలా ముచ్చటపడ్డాను సిమ్లా ప్రస్తావన వచ్చింది కనుక తర్వాత కాలంలో స్వామి సిమ్లా వెళ్ళారు తర్వాత కాలంలో అంటే అదే విషయం లింక్ ఉంటుందని చెప్తున్నాను స్వామి సిమ్లాకి వెళ్ళారు ముందు మరి తప్పదు కాదు స్వామి వెనకాల సంతోషంగా వెళ్ళాను నాంత నేను ఎక్కడికి పోతాను ఎక్కడికి పోను వారు పిలువబట్టి వారు పంపబట్టి ఏ ప్రపంచమంతా తిరిగాను సరే స్వామి అని వెళ్ళాను ఆ సిమ్లా ఉందండి దాని పేరు ఆనంద భవన్ అనుకుంటాను కొండ పైన ఉన్నది రాష్ట్రపతి భవన్ ఏమనికొస్తుందయ్యా మైసూర్ ప్యాలెస్ పార్టీ ఎట్లా ఉన్నాయి ఆ గోపురాలు ఆ ఫోటోలు చూడండి సిమ్లా ఫోటోలు ఎంత అందంగా ఉందో ఆ బిల్డింగ్ అదేదో సిమెంటు రాతి కట్టడం కాదు అది ఏమిటో దంతాలతో కట్టారా ఏనుగు దంతాలతో కట్టారా ఏమిటి మెరుస్తోంది ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది అందం ఏమిటి అట్లాగా అదొక చర్చ కాదు అదొక మఠమా కాదు అది దేవాలయ గోపురమా కాదు అన్నీ కలిపితే అది ఎందుకని అన్ని దేవుళ్ళు స్వామి సమస్తం ఆయనే ఆ నిర్మాణం అంత సుందరంగా ఉంది అసలే సిమ్లా అన్ని కొండలు అందులో ఒక కొండ ఎత్తైన కొండ దాని పైన ఈ ఆనంద నిలయం వాహ వెళ్తున్నాం సామితో కారులు వరుసగా వెళ్తున్నాయి ఎవరికి తెలియదు ఊళ్ళో ఎవరికి చెప్పలేదు నేను చూసింది చెప్తున్నాను దయచేసి నమ్మండి ఆ కొండలపైనే వాళ్ళ ఇళ్ళు కూడా ఉన్నాయి కొండలపైనే షాప్స్ ఉన్నాయి షాప్స్ అలాగే తెరిచారు ఇళ్లవాకి వాకిళ్ళు అలాగే తెరిచి ఉన్నాయి చేసే పనులు అక్కడే పెట్టారు అందరు రోడ్డు మీదకి వచ్చేసారు స్వామి కారులో ఎత్తుని చూద్దామని ఇళ్ళు ఖాళీ షాప్స్ ఖాళీ అంత అక్కడ వరుసగా ఉన్నా చంటి పిల్లల్ని ఎత్తుకొని చాలామంది ఉన్నారు నా కళ్ళు తిరిగాయి ఎంత భక్తిరా మనం తొందరగా వస్తామా తాళం వేసి ఆ తాళానికి వేలాడి నేను మళ్ళీ ఊడి రాకూడదు కదా అది మన చేతిలోనే ఊడాలి అలా ఊగి ఊగి చివరికి వదులుతాం మా స్వామి చాటు అందరూ అలా వదిలిపెట్టి వచ్చారు స్వామి చూస్తున్నాడు ఏమని చూస్తేవా అన్నారు చూస్తున్నాను స్వామి నేను ఎవరికీ చెప్పలేదు నేను వస్తానని ఎవరికీ తెలియదు ఎవరు పిలిచారు వీళ్ళందరినీ ఇళ్ళల్లో ఎవరు లేరు షాప్స్లో ఎవరు లేరు చూస్తున్నావుగా అంతా ఖాళీ అందరు ఇక్కడే ఉన్నారు ఏమంటావు స్వామి మీరు చెప్పాలా ప్రతివాడి హృదయంలో మీరు వాళ్ళకి ప్రేరణ కలిగించారు ఇక్కడికి వస్తున్నారని లేకపోతే ఎవరికి తెలుస్తుంది స్వామి సరేలే అని నాకు చూస్తున్నారు వాళ్ళని బ్లెస్ చేస్తున్నారు అటు ఇటు మెయిన్లీగా ఆనంద నిలయం చేయడం ఆహా నాకు మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నట్టుగా ఉంది ఆ ప్యాలెస్ దర్బార్లో సామంతరాజులలో నేను కూడా అయి ఉంటానేమో ఈ జన్మలో ఈయన దర్శనం చేసుకుంటున్నాను ఎందువల్ల స్వామి రాజాది రాజు రాజాది రాజు ఆయన ఆ రాజాదిరాజు కొలువులో ఉన్నవాడు మనం సామంతరాజులు కాక ఏమవుతాం అని తోబేదాం అబ్బో సెంట్రల్ హాల్ అది చాలా బాగుంది అది ఏమిటో భాషకు అందనివి స్వామిది ఏవైతే భాషకు లోబడ్డాయో అవంత గొప్పవిగా స్వామి ఏవి భాషలో పదాలలో అక్షరాలలో బంధించలేము అందులోపనిషత్తుంటుంది ఎతోవాచోని వర్తంతి అప్రాప్య మనసా సహ మనసు కాని వాక్కుగాని అందదు అన్నారు స్వామి వైభవం మనోవాకాయములకు అతీతమైనటువంటిది చూసాం అంతఃపురం లోపల లోపలికి వెళ్ళగానే మనకి పైన గదులు ఉన్నాయి గదుల ముందు ఒక రైలింగ్ ఉంది పిట్టగోడలాగా అది స్టీల్ రాడ్స్తో ఉన్నాయి ఆ గదులు తలుపులు ఉన్నాయి బ్రహ్మాండంగా చక్కడాలు మన హాల్ మధ్యలో కూర్చుంటే ఎటు చూడాలో తెలియట్లే దేవుడు కళ్ళు ఇక్కడే పెట్టాడు అక్కడ కూడా బాగున్నాయి మరెట్టా రెండు చూసేది ఎట్లా ఇక్కడ చెక్కడాలు ఎట్లా ఏ స్వామి ఏ సమయంలో అయినా నన్ను సహస్రాక్షుడు చేస్తే ఎంత బాగుండేది ఆ దేవేంద్రుడికి ఇచ్చావు కానీ సహస్రాక్షులు నాగిస్తే అన్ని కళ్ళతో చూసేవాడు నాయన ఎంత బాగున్నాయో ఆ ప్రతి ద్వారం ముందు మళ్ళీ పైన చెక్కడాలు ఆ ద్వారం పైన అద్భుతమైనటువంటి ఐవరీ కార్వింగ్స్ ఉన్నాయి వాటిపైన పైన రైలింగ్ అంటే స్వామి పైనుంచి దర్శనం ఇవ్వచ్చు చాలా బాగుంది సరిపైకి వెళ్ళమన్నారు ఈ స్వామి బిల్డింగ్ ఇలా ఉంటే దీనికి ఎక్స్టెన్షన్గా మరో బిల్డింగ్ ఉంది మరొక బిల్డింగ్ ఆ బిల్డింగ్ గెస్ట్లు మా బోట్ వాళ్ళు ఉండడానికి కొన్ని గదులు వరుసగా ఉన్నాయి గదిలోంచి బయటకు రా బాబు ఆ కొండలు ఏం చూడనా కొండలపైన దట్టమైనటువంటి అడవులు చూడన కదిలే మేఘాలను చూడనా మదిలో మెదిలే ఆ మనసు చూడనా ఎక్కడో చీమల్లాగా ఉన్న మనుషులను చూడనా స్వామిని చూడనా భవనాన్ని చూడనా కళ్ళు మూసుకోనా ఇది పెద్ద ఛాయిస్ ఇది అయితే ఒక్కోటి క్షుణ్ణంగా చూశాను నాకు స్వాయం వైభవం క్షుణ్ణంగా తెలుసుకోవాలి తెలుసుకొని పది మందికి చెప్పాలంతే నా నా జన్మే దానికి తెలుసుకోవడం చెప్పడం అంతే వేరే సాధన లేదు వేరే జపం లేదు జ్ఞానం లేదు పూజా పునస్కారాలు లేవు స్వామి గురించి తెలుసుకోవడం స్వామి గురించి చెప్పడం ఇలా యాభై ఏళ్ళని సాగుతుంది అంత బాగుందని చూశాను ఇటువైపు ఎక్స్టెన్షన్ రూమ్స్లో ఉన్నాం ఆ పెద్ద భవనం కొండపై ఉన్నది ఆ కొండ ఎలాంటిది పైన కొంత సమతలం ఉన్నది సమతలం అంటే ప్లెయిన్ ఏరియా ప్లెయిన్ ఏరియా సమతల ప్రాంతం ఆ సమతల ప్రాంతం అంత పూలతో అలంకరించారు ఆ సమతల ప్రాంతం నిలబడి సింహల దర్శనం అవుతుంది నీకు శివుడు కైలాసం అంటే ఇదేనేమో ఇక్కడే ఉండి ఉంటాడు ఆయన బహుశా ఆనంద భవన్ రాకమునిపే శివపార్వతుల యొక్క నాట్య విన్యాసాలు ఇక్కడే జరిగాయేమో దేవతలంతా ఆయన దర్శనం చేసుకోవడానికి ఇక్కడికే వచ్చారేమో అనిపిస్తుంది తప్ప నీకు హ్యూమన్ ఫీలింగ్ రాదు అంత డివైన్ అంత దివ్యంగా ఉంది అలా ఆ కొండ ఇలాగ వస్తుంది ముందుకి ఇలా వస్తుంది ఇదంతా ప్లెయిన్ సర్ఫేస్ ఇది కోసు వెనక ప్యాలెస్ ఆ ప్యాలెస్కి ఎక్స్టెన్షన్గా మేము ఉండడానికి ఎంత బాగుంటుందో చెప్పండి అంత దట్టమైన అడవులు కొండలు నీకు ఆ మేఘాలు కదలడం కనపడుతూ ఉంటుంది ఆ మనుషులు రావడం కనపడుతూ ఉంటుంది మనుషులు ఎక్కడెక్కడో వస్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది అది చూస్తే చాలు కడుపు నిండిపోతుంది మనకి అది చూస్తే చాలు అంత సుందర దర్శనం సరే ఆ సిమ్లాలో స్వామితో గడపడం ఆయన అక్కడ నిలబడి ప్రసంగం ఇస్తుంటే శివుడు మళ్ళీ తన భక్తుల్ని కలుసుకొని ఓ ప్రసంగం చేద్దామనుకున్నాడేమో అనిపించింది నాకు వీళ్ళ ఆనాటి వాళ్ళరా వాళ్ళు నాతో పాటు వచ్చారు మోకారు వదుర్కోలేక ఇంత దూరం వచ్చారు సర్లో గజగజలాడుతూ మాట్లాడదాం మాట్లాడు ఓహ్ బ్రహ్మాండంగా ప్రసంగం అయింది చాలా చక్కగా హిందీ ట్రాన్స్లేటర్ వేరే ఉన్నారు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాదు చాలా బాగా జరిగింది అయ్యాక ఆ దర్బార్ హాల్లో దర్బార్ హాల్ అని అంటాను స్వామిది అంతేగాని ఒక అసెంబ్లీ హాల్ సెంట్రల్ హాల్ హెయి అది సెంట్రల్ హాల్ కాదు అసెంబ్లీ హాలు కాదు దర్బార్ హాల్ ఎందువల్ల మన స్వామి రాజాది రాజు రాజాది రాజు వచ్చి అసెంబ్లీ హాల్లో కూర్చుంటాడా నథింగ్ డూయింగ్ అందులో ఆయన టీవీ చూడాలి రెండు ఆయనలో కానీ ఉంది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్ సూక్ష్మమైన వస్తువును సూక్ష్మ మగచు స్థూల వస్తువునందు స్థూల అంతట అంతటా అలరునట్టి సర్వసాక్షి స్మాలెస్ట్ ది స్మాల్ బిగ్గెస్ట్ ది బిగ్ ద కాస్మిక్ అందువల్ల ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనకన్నా సన్నిహితుడు మన ఒకడు లేడు అన్నట్టుంటుంది మనకి ఎంత దగ్గర వాడు స్వామి మనకి స్వామికి నేను ఎంత దగ్గర అనిపిస్తుంది ఆ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు మనం ఎంతరా గడ్డిపోసా మనం ఎంత ఆ కూర్చున్న సెంట్రల్ మినిస్టర్లు గవర్నర్లు వాళ్ళ ముందు మనం ఎంత మనం ఎంతో తెలియకేదో పిచ్చిగా అమాయకంగా విర్రవేయడమే తప్ప ఏ లేవు మనం ఏదో గర్వించాలంటే మన మూర్ఖత్వాన్ని చూసి గర్వించవచ్చు ఇంత మూర్ఖత్వం ఎవరికి లేదని గర్వించదలుచుకుంటే అహంకారాన్ని చూసి గర్వించవచ్చు నా అంత అహంకారం ఎవడున్నాడు రావణాసురుడు హిరణ్యకపుడు మళ్ళీ పుట్టాలి ఏంటనుకుంటున్నారు మనకు ఉండేట వీక్నెస్లు చూసి గర్వించాలి తప్ప మనలో గర్వించడానికి ఏమీ లేదు ఏమీ లేదు అటువంటి పెద్దవాళ్ళు వచ్చారు ఒక మాట చెప్పాలంటే డౌన్ నుంచి సిమ్లా కొండపైకి చేరాలి హెలికాప్టర్లో వెళ్ళాలి అది సిక్స్ టు నైన్ కన్నా ఉండరు అందులో అలాంటి సమయంలో పోటీ పడ్డారు స్వామితో నేను వస్తానంటే నేను వస్తానని ఎవరు చీఫ్ మినిస్టర్ గవర్నరు క్యాబినెట్ వాళ్ళు నీకు నాకు సందు లేదు కార్పెట్ కింద దూరడానికి కూడా వీలు లేదు వాళ్ళు అంత పోటీ పడతారు స్వామి కోసం అట్లాగా హెలికాప్టర్లు స్వామితో పడి అక్కడికి వచ్చారు వాళ్ళంతా అలాంటి చోజన్ పీపుల్ అడ్మినిస్ట్రేటర్స్ మెన్ ఆఫ్ ఎమినెన్స్ ప్రామినెన్స్ అండ్ స్టేచ అలాంటి ఉన్నవాడు స్వామి రంగం చూసా అంతా చూశారు అక్కడ కూడా మన కాలేజీ వాడు ఉన్నారు స్వామి దగ్గర స్టూడెంట్స్ లేని చూడలేదు ప్రతి చోట ఉన్నారు ప్రతి చోట భోజనాలు వడ్డిచ్చేది వాళ్ళే సిమ్లాలో మన పప్పు మన కూర మన పచ్చడి వడ్డించారు స్వామి చూస్తూ అన్నారు చూసావా అని నేను బ్రహ్మాండ మాకేం కావాలి అప్పుడు అన్నారు చూసావా సిమ్లా వాళ్ళు ఇవి తినరు మరి ఎక్కడి నుంచి వచ్చేవి శ్రద్ధ భక్తి శ్రద్ధ స్వామి ఏమి లైక్ చేస్తాడు ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏం లైక్ చేస్తారు ఇదంతా ముందే తెలుసుకొని సిద్ధపడి వచ్చారయ్యా భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధ శ్రద్ధ సబూరి అని అప్పుడు అన్నాడు ఇప్పుడు భక్తి శ్రద్ధ అంటున్నాడు చూసావా అని చెప్పి అంటూ అక్కడ వంట వాడు ఎవరో తెలుసా ఆంధ్రా నుంచి పిలిపించారయ్యా ఆ సిమ్లా ట్రిప్ గురించి కూడా చెప్పారు స్వామి అది అనుభవించాను తర్వాత కాలంలో ఆ సిమ్లాకి చెందినవాడే ప్రొఫెసర్ లక్కన్ పాల్ సైన్స్ మన డిపార్ట్మెంట్కి విజిటింగ్ ప్రొఫెసర్గా వస్తారు ఆ సిమ్లా వాడే మన రాజకుమార్ జైన్ ఫిజిక్స్ లెక్చరర్ బెంగళూరు క్యాంపస్లో ఉన్నారు మాకు సిమ్లా వాసనలు ఉన్నాయి ఇలా సాగుతుంది ఆ సిమ్లా ట్రిప్ చెప్పారు స్వామి ఏ ప్లేసెస్కి వెళ్ళారు ఢిల్లీ వెళ్ళానయా ఆ రోజుల్లో పూర్వ సంగతులు చెప్తున్నారు అంటే ఆ సె సెవెంటీసు సిక్స్టీసు అప్పుడు ఆ ఢిల్లీ మేనేజ్మెంట్ అంతా ఆ రోజుల్లో సోహన్ లాల్ అనేవాడు మేనేజ్ చేసేవాడు ఆయన ఎవరు రతన్ లాల్ గారి సోదరుడు ఆ రతన్ రతన్ లాల్ ఆయన భార్య వాడు స్వామి దగ్గరే సెటిల్ అయ్యారు ఆయన ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చేవారు అందులో రతన్ లాల్ గారి భార్య పేరు ఎవరికి తెలీదు అందరూ మిస్సెస్ రతన్లాల్ లాల్ అనేవారు ఇంక్లూడింగ్ స్వామి మిస్సెస్ రతన్లాల్ మేనేజ్ చేసేది స్వామి భోజనాలు మొత్తం సూపర్వైజ్ చేసేది చాలా గట్టిది స్వామి వడ్డించి పోండి చేసేది ఇంకా కాస్తేనండి ఇంకా కాస్తేనండి అని చెప్పగల ధైర్యం ఆవిడకే ఉంది మనం చుట్టుపక్కల ఉండము ఉండలేము అంత నిజంగా ఒక యశోదలాగా స్వామిని చూసుకుందేమో అని మనకు అనిపిస్తుంది ఆ సోహన్ లాది ఇల్లు చూడాలి ఢిల్లీలో ఆయన స్వామిని నడవడానికి పాత్ ఆ నడిచే మార్గం పూలపాన్ పుండాలనే దృష్టితో కాశ్మీర్ నుంచి రోజు గులాబీలు తెప్పించేవాడు ఇది ఆలోచించండి రోజు ఆ గులాబీల పరుపు దాని మీద నడుచుకుంటూ స్వామి వెళ్ళేవాడు ఎప్పుడైనా సోహన్ లాల్ అంత భక్తుడు అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు స్వామి వాళ్ళ ఇంట్లో వాడు అంత పొరలో ఉండేవాడు వాళ్ళ ఇళ్ళ ఇళ్ళు లెవెల్ అక్కడ ఢిల్లీ ఉండేవాడు అక్కడ జరిగిన సన్నివేశం మీకు చెప్తున్నాను మధ్యలో స్వామి అంతపురం మెట్లు దిగి భక్తులంతా వరుసగా ఉండేవారు లైన్లో లోపలికి వెళ్ళడానికి స్వామి బయటకు వచ్చి ఆ లైన్లో తిరిగేవారు అంటే ప్రతి వాడికి రెండో దర్శనాలు బాహ్య అంతర అంతర్భహిత్య సత్సర్వం అన్నట్టు బయట లోపల దర్శించేవాడు స్వామి బయటకు వచ్చి ఆ వరుసలో జనాన్ని చూసేవారు ఒకసారి ఏమైంది ఆ వరుసగా ఉన్న జనాల్లో ఒక పొట్టి ఆయన ఉన్నాడు గాంధీ టోపీ పెట్టుకున్నాడు కట్టుకున్నాడు చొక్కా వేసుకున్నాడు ఇప్పుడున్న వెయిస్ట్ కోట్ గుజరాతీ వాడలాగా అది కూడా వేసుకున్నాడు ఎవరైనా బూర్గురా రామకృష్ణారావు బూర్గులు రామకృష్ణారావు గారు ఎవరు పది పన్నెండు భాషల్లో ప్రవీణుడు తర్వాత నాలుగైదు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన వాడు ఆయన కుమారుడు హైదరాబాద్లో ఉన్నాడు మన మీడియా సెంటర్ వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ కూడా ప్రసారం చేసినట్టు నా జ్ఞాపకం మంచివాడు అతను అతను ఇక్కడ రాకముండడు డల్లస్లో ఉండేవాడు ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు బూర్గులు రామకృష్ణ గారు లైన్లో ఉన్నాడు స్వామి అంతఃపురం మెట్లు దిగి మెల్లిగా బయటకు వచ్చారు ఢిల్లీ వారసగా ఉన్నారు జనం ఈయన రామకృష్ణ ఇక్కడున్నావేమి లోపల లోపలిగా అప్పుడు ఆయన అన్నమాట ఇప్పుడున్న భక్తులు ఎప్పుడు తలుచుకోవాలని చెప్తున్నాడు మీకు ఆయన ఏమన్నాడంటే స్వామి ఇక్కడ నేను గవర్నర్గా రాలా స్వామి భక్తుడుగా వచ్చాడు అందుకని లైన్లో నిలబడ్డాను అందరు భక్తులతోటే ఉన్నాను నేను ఐఎమ్ నాట్ హియర్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఎ గవర్నర్ ఎంతో సంతోషించి స్వామి ఆయన చేను పట్టుకొని తానే స్వయంగా లోపలి తీసుకెళ్ళారు ఈ బూర్గులు రామకృష్ణరావే తర్వాత కాలంలో స్వామి ఈస్ట్ ఆఫ్రికా సందర్శనకి ప్లానింగ్ వేసినవాడు ఆయన ఆయన బ్రతిపాలటం వల్లనే స్వామి ఈస్ట్ ఆఫ్రికాకి వెళ్ళాడు దానితో పాటు డాక్టర్ పటేల్ నుండేవాడు డాక్టర్ పటేల్ కూడా స్వామికి సన్నిహిత భక్తుడు ఆయన కూడా సతాయించాడు స్వామిని అక్కడ రమ్మనమని కానీ ఈస్ట్ ఆఫ్రికా ప పర్యటనకు వీరి ఇరువురు కారకులు రామకృష్ణ గారు ఇటు డాక్టర్ పటేల్ సరే రామకృష్ణ గారు ఉదయంతో నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆయనకున్న సింప్లిసిటీ ఉన్నామని సాధుమా ఎంత గొప్పవాడు ఆయన పద్యం రాశారు ఆ పద్యం వెంటనే నాకు స్ఫురణకి రావటం లేదు తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో మీకు తెలుసు కదా ఎన్ని అక్షరాలు ఉన్నాయి వాటిలో రెండే ముఖ్యమైన అక్షరాలు సాయి ఇవే అక్షరాలంటే అంటే తద్వాని వాటి ముందు చూర్ణములు చూర్ణం అంటే పౌడర్ అవన్నీ చూర్ణములయ్యా ఆ రెండవ సాయి ఆయన కూడా కవి ఆయన స్వామి మీద పద్యాలు ఈ ప్రకారంగా ఆ ఢిల్లీ విజిట్ అయింది అది కూడా స్వామి చెప్పారు సిమలా ఎలా ఉంది ఢిల్లీ ఎలా అని చెప్పారు చెప్తూ తర్వాత స్వామి వెంకటగిరి గురించి చెప్పారు వేరు రోజుల్లో వెంకటగిరి రాజా పెద్ద పర్సనాలిటీ అండి పెద్ద రాజావారు అబ్బో భారీ శరీరం స్వామి వెంకటగిరి వదిలి బయటకు వెళ్తుంటే ఈ రాజావారు రోడ్డు మీద పొరలేవాట ఎందుకని స్వామి కారు ఇటువైపు వెళ్ళింది ఆ ధూళి నాకు సోకాలి అని అది వాళ్ళ భక్తి రామ విగ్రహాన్ని లక్ష్మణ విగ్రహాన్ని సీతాదేవి విగ్రహాన్ని ఆంజనేయ స్వామి స్వామి సృష్టించి ఇచ్చారు ఆ విగ్రహాలు నేటికి కూడా వాళ్ళ అంతఃపురంలో ఉన్నాయి అక్కడ వాళ్ళ వాళ్ళేటికి కూడా చాలా వాళ్ళు ఇంకా ఘోష పాటిస్తూనే ఉన్నారు ఊష మెడ్రాస్కి అటువైపు వెళ్ళినప్పుడు పాటిస్తారు లేదో నాకు తెలియదు పుట్టపరతులు మాత్రం పాటించడానికి అవకాశం లేదు కానీ వెంకటగిరిలో మాత్రం స్ట్రిక్ట్గా ఉంటుంది హాల్లో మనం కూర్చుంటాం పైన గదుల్లో వాళ్ళు ఉంటారు కిటికీల్లోని చూస్తుంటారు మనని ఆ కిటికీల ముందు పూసలు ఉంటాయి వాళ్ళ కళ్ళు కూడా కనపడవు మనకి అంత ఘోష వాళ్ళకున్నది ఒక్క స్వామి దగ్గరికి వాళ్ళు ఫ్రీగా వస్తారట కింద హాలు పడగ చీరలు గొప్పగా ఉంటాయి ఆ వెంకటగిరి వాళ్ళ భక్తి విశేషాలు రాజాగారి భక్తి వాడ మూర్ఖుడు పత్రికలో స్వామికి వ్యతిరేకంగా రాశాడు స్వామి మీరు అనుమతిస్తే వాడి సంగతి చూస్తాను అన్నడి మేము చూసుకుంటాం మాట్లాడమోనండి చూడు బంగారు మనిషి ఏం తింటాడు అన్నం తింటాడు గొడ్డు ఏం తింటుంది గడ్డి తింటుంది గొడ్డు గడ్డి తింటుంది అని మనిషి తింటాడా కానీ వాడు తినేది వాడు రాసుకున్నాడు నీకేమి ఊరుకోడు అక్కడికి ఎవరో పీఠాధిపతులు ఎవరో వెళ్ళారట పీఠాధిపతులు బ్రాహ్మలు వండిందే తింటారు మడి ప్రకారం తింటారు వాళ్ళు మిగిలింది ఎవడి పెట్టకూడదు వాళ్ళ కోసం వండింది ఎవడి పెట్టకూడదు పెద్ద గొయ్యి తవి అందులో పడేసేవారట ఇది రాజావారి స్వామి చెప్పారు చీ 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 గోతులు పడేశారా ఎంతమంది అన్నార్థులు ఉన్నారు స్వామి అక్కడ బియ్యం పంపించి కూడా మేమే మా సంస్థానం వాళ్ళమే పంపిస్తాం వాళ్ళకి ఇక నుంచి ఆపేస్తా అన్నాడు అట్లా చేయొద్దు బంగారు వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు పోని నీవు మాత్రం అట్లా చేయవద్దు మీ ఆచారం ప్రకారం మీరు చేస్తూనే ఉండను అన్నాడు స్వామి తన అయిష్టాన్ని కోపోద్రిక్తంగా వ్యతిరేకంగా మాట్లాడటం ఉంటుంది అది తప్పు అంటారే కానీ వాడి సంగత్యువులు వాడు అంత చూడు ఇలాంటి మాట్లాడరు అవన్నీ మనకు వదిలిపెట్టారు అలా వెంకటగిరి సుందర అని చెప్పారు సిమ్లా చెప్పారు ఢిల్లీ చెప్పారు ఆ తర్వాత ఈస్ట్ ఆఫ్రికా ట్రిప్ చిత్ర భలే తమాషగా ఉంది హాల్లో వస్తున్నారు కుర్రాళ్ళు మేము ఇది అమీన్ అని ఉండేవాడప్పుడు వాడు కూడా ఆహ్వానించాడు స్వామిని ఇక్కడ వీళ్ళేమో ఒత్తిడి వెళ్ళాలి స్వామి అని సరే బయలుదేరి వెళ్ళారు ఏ చెప్తున్నాడు స్వామి ఏమనుకున్నావు ఈడీ అమి నీయంతయ్యా వాడు ఎంత చెప్తే అంతే సిటీ ముఖద్వారంలో ఇలా ఉంటాయి ఏనుగు దంతాలు రెండు టార్చ్ లాగా ఉంటాయి పెద్దవి ఈ సందులోంచి పోతాయి బస్సులు కానీ కార్లు కానీ ఏవైనా సరే ఏనుగులు బాగా విస్తారంగా ఉంటాయి దంతాలతో ఆహ్వానిస్తారయ్యా చాలా బాగుంది ఈడియా మీడికి వెళ్ళాను పెద్ద ఇల్లు నలభై మూడు గదులు ఉన్నాయి లోపలికి వెళ్ళగానే నలభై మూడు గదుల నుంచి ఒక్కొక్కరు 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 బయటకు వచ్చారు ఎవరా అనుకున్నాను వాళ్ళంతా ఈడీ ఐ మీన్ భార్య అట వాడికి నలభై ముగ్గురు ఉన్నారు సరే మంచిది చూశాను వాడు మాంసంతాపం కూడా తిండు కానీ అదేమో కానీ స్వామిని చూసి మహాభక్తుడయ్యాడు నా కోసం ప్రత్యేకంగా వంటలు చేయించాడు గిన్నెలు ప్రత్యేకంగా కొన్నాడు ప్రత్యేకంగా ఉన్నటువంటి కొత్త గిన్నెలో స్వామికి ఈ శాకాహారం ఆయన తినేటు ఇంతేగా అది వాడి ఇచ్చేవారు అట్లా ఈడీ అమీన్ ఆతిథ్యం చెప్పేవారు వాడు రాక్షస పర్సనాలిటీ అయ్యా మౌన్నాడు అంత ఎత్తునున్నాడు వాడు చూస్తేనే మన నిద్ర పట్టదు ఆ స్థాయిలో ఉన్నాడు వాడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం పెట్టేవాడు రోజు మళ్ళీ రాత్రి పడుకునేప్పుడు స్పష్టంగా నమస్కారం పట్టుకొని వెళ్ళేవాడు రాజమర్యాదలు ప్రభుత్వాధినేతలకైతే ఎలాంటి రాజమర్యాదలు చేస్తారో అంతకు మించి చేశాడయ్యా నాకు అలాగే స్వామి అయితే స్వామి మరి ఈస్ట్ ఆఫ్రికా అంతా అడవులకి ప్రసిద్ధి అంటారు ఏమైంది అన్న మనం కాస్త ఉత్సాహం కల్పించి వినాలి ఊరికి అడ్డు అన్న సంక్రాంతి ఫ్యాషన్లో ఉండకూడదు మనం చెప్పేది ఆయన కదపాలి అప్పుడు చెప్తున్నారు ఏమి మాట్లాడేది ఈస్ట్ ఆఫ్రికా అడవులకి వెళ్ళాను అడవు లోపలికి పది తెలుసా అక్కడ సింహాలు పుల్లు జిరాఫీలు ఇవన్నీ ఉన్నాయి స్వామి వస్తున్నాడని తెలిసింది ఏమో ఎక్కడెక్కడ పరిగెత్తుకుంటే అక్కడికి వచ్చాయి ఒక ఆడసింహం బిడ్డకి పాలిస్తున్నది అక్కడి నుంచి రాలేదు అక్కడి నుంచి చూస్తోందయ్యా స్వామి చెప్పాలి ఇట్లా తల అల్లల్లాడిస్తూ నన్ను అయ్యా ఒక పెద్ద పులి రెండు పెద్ద పులు ఆడుకుంటున్నాయి నన్ను చూసి అక్కడే ఆగిపోయి ఇలా చూస్తున్నాయా యాక్చువల్గా మన ముందు ఆ లయన్స్ టైగర్స్ ఉన్నాయా అన్నట్టుగా ఆయనే తలకి ఆడిస్తూ చూపిస్తున్నాడు అది మరి ఇవి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఇవి కుదరవు కదండి అక్కడ ఆ సంభాషణ ఆంతరంగిక సంభాషణలో అందుకే వీళ్ళు అంతరంగ తరంగాలు అని పెట్టారు అంతరంగ తరంగాలు అని పెట్టారు కానీ బహిరంగ ప్రదేశాలను పెట్టే అని ఇలా పెట్టాడయ్యా ఆ జంతువులు చూశాయి కొన్ని అయితే కారుకి విండోస్ ఉంటాయిగా ఆ జిరాఫీ మెడ ఉంచి లోపలికి వచ్చి నన్ను చూసాయ్యా అన్నాడు ఈరాఫీకి పెద్ద పెద్ద మెడలు ఉంటాయి అవి ఉంచి ట్రాపులు వచ్చి చూసాయ్యా ఏం చేసేది వాడి దగ్గరగా దర్శనం చేసుకోవాలన్నది నాకా పాపం అనిపిస్తున్నది నా పక్కన ఒకరిగా బేజార్ ఎత్తిపోతున్నది ఏం చేసేది ఇక్కడ బేజార్ అంటారు భయపడటానికి వాళ్ళంతా బేజారు పడుతూ ఉన్నారు వాటిగా నా దర్శనం కావాలి నాకా వాటిని చూడాలి ఇట్లా పులులు వచ్చాయి సింహాలు వచ్చాయి చిరుతు పుల్లు వచ్చాయి ఇలా ఇలా వెళ్తుంటే ఏనుగుల మంద మొత్తం చుట్టుకుంది దాని ఏం చేయాలి లేపిన లేపేస్తాయి కారని దాంతో ప్రతీది రావడం తొండంతో తొండంతో క్లీన్ చేయడం దాని తొండంతో ఈ కిటికీలని గ్లాసుని క్లీన్ చేసి స్వామిని అలా చూస్తూ తొండం పెట్టి వెళ్ళాయా స్వామి గజేంద్ర మోక్షం జ్ఞాపకం వస్తుంది నాకన్నా గజేంద్ర మోక్షంలో ఒకటే కదయ్యా ఇక్కడ గుంపులయ్యా ఒక గజేంద్రుడు కాదు మొత్తం అక్కడే ఉన్నారు వాళ్ళంతా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు ఎంత బాగున్నావు ఒక కుందేలు అయితే కిటికీ వచ్చి దూకి నా ఒళ్ళో కూర్చుందయ్యా ఏం చేసేది పక్క వాళ్ళని అంటున్నారు ఏ నువ్వంటే దానికి ఇష్టం పాపం వచ్చింది కూర్చుంది మళ్ళీ నేను అక్కడే వదిలిపెట్టేశాను దాని స్థానం అదే ఈ రీతిగా అడవిలో జంతువులు అన్ని దర్శనం చేసుకున్నాయి ఇంకో ప్రదేశానికి వెళ్ళాను అడవిలో ఉన్న లేళ్ళు ఆ చేరిపోయి లేడు అని లేళ్ళు అంటే తెలుసా జింకలు అవన్నీ వరుసగా చేరాయి ఇంకా చెప్పాలి స్వామి ఆ జింక నడక ఎంత ఒయ్యంగా ఉంటుంది తెలుసా అట్లా 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 నడుస్తూ ఉంటాయా ఆ కాళ్ళు నృత్యం చేస్తున్నట్టు ఉంటాయి ఆ మెడ అన్ని విన్యాసాలు తిప్పుతున్నట్టుగా ఉంటాయి ఆ లేళ్ళు స్వామి కారు చుట్టూ తిరిగాయి ఏం చేయమంటావు అంటే అడవిలో కూడా ఆ జంతువులు స్వామి దర్శనం కోసం తహ తహలాడిపోయాయ్యా వాటిని అన్నింటినీ చూసి ఆశీర్వదించి మెల్లిగా నేను వచ్చానయ్యా స్వామి నేను కూడా వచ్చి ఉంటే ఎలా ఉంటుంది అన్నా నేను నువ్వు అక్కడే ఆగిపోయేవాడు ఇక్కడ దాకా రావు నువ్వు నీకు పిల్లి చూసేనా భయం ఇంక పులేముంది ఇంక పులే చూస్తావు నువ్వు అసలు లాభం లేదు స్వామి నాకు భయమే అందువల్లే నేను అప్పుడు అక్కడ లేకుండా పోయానేమో మంచిది అన్నా అట్లా చాలా బాగా వర్ణించారు ఆ వాళ్ళంతా ఆయన కోసం చుట్టూ తిరగడం ఆయన కోసం ఆఫ్రికన్ డాన్సర్స్ ఉంటాయి మన స్టూడెంట్స్ కూడా నేర్చుకున్నారు నేను ఈ కాలేజీలో చేరాను ఎయిటీ నైన్లో చేరాను ఎయిటీ నైన్లో స్పోర్ట్స్ మీట్లో డ్యాన్స్ ఈ ఆఫ్రికన్ డ్యాన్స్ అందరూ ఒక చేస్తున్నాడు కూడా ఇక్కడ అరే ఆఫ్రికన్ డాన్స్ అని పిలుస్తుంటాను నేను నేను పిల్లల్ని ఎవరిని మర్చిపోను నాకు ఎంతో ప్రేమ వాళ్ళకి అంతే ప్రేమ ఆఫ్రికన్ డాన్స్ వాళ్ళంతా స్వామిమంది అంతా వేశారు వాళ్ళందరూ బహుమానాలు ఇచ్చి వాళ్ళని ప్రసంగించి ఆ వాడిని ఆశీర్వదించి ఇది అ మీన్ మెల్లిగా స్వామి రిటర్న్ ఈ రకంగా ఈస్ట్ ఆఫ్రికా పర్యటన గురించి స్వామి చెప్పారు భారతదేశంలో ఈ పర్యటన గురించి చెప్పారు సందర్భోచితంగా మరి ఎన్నెన్ని టాపిక్స్ ఎన్ని ఉంటాయి ఆయనకి టాపిక్స్ అస అన్ని టాపిక్స్ ఆయనే ప్రారంభంలో మీకు విన్నవించాను అంతా గోళాల గురించి మాట్లాడారు అప్పుడే దండం పెట్టి స్వామి మాకు ఆ గోడలు ఎట్టగా ఉన్నాయి నేను పుట్టకమపు ఉన్నాయి నేను పోయాక కూడా ఉంటాయి మీ లీలలు చెప్పండి మీ కథలు చెప్పండి నోరు అన్నారు వాటి గురించి అవ్వడం ప్రారంభించారు స్వామి నోరు అంటే నీ మాటకు ఒప్పుకున్నట్టు లెక్క తిట్టాడు అంటే ఒక టన్ను ఆశీస్సు ఇచ్చినట్టు ఓఎస్ దొన్నపోతా అంటే పద్మశ్రీ ఆయన చేతి ఎన్నిసార్లు అనిపించుకుంటే ఆయన పద్మ నాకు చాలా వచ్చాయి అలాంటివి పద్మశ్రీలు పద్మవిభూషణులు స్వామి నా చాలా సరదాగా ఉండేది ఎవడంటాడు మనయ్య మన స్వామి తప్ప ఎవడంటాడు ఆయన అట్లా చూస్తే చాలు కోట్లు కురిపించేవాళ్ళు ఉన్నారు అట్లా చూస్తే చాలు మనం ఆయన చేతి తిట్టించుకున్నామంటే మాకు ఎన్ని ఇవ్వాలి అట్లా ఉండే అటు అని చెప్తూ మెల్లిగా ఒక సందర్భంలో తన చిన్ననాటి విషయాలు చెప్తున్నారు ఇక అది గొప్ప గొప్ప మహాకావ్యం అది అదే మహా దా శ్రీమద్ భాగవతము అని చెప్పవచ్చు శ్రీమద్ భాగవతంలో ఉదంతాలు ఎంత రమణీయంగా ఎంత గమనీయంగా ఎంత మధురాతి మధురంగా ఉంటాయో స్వామి చిన్నాడి కబురు కూడా అంతే అంతే కంటిక పేద కుటుంబంలో పుట్టాడు పాపం ఆయన కంటిక పేద కుటుంబం ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన వాళ్ళు ఎవరినైనా అడగండి వాడు ఎలా ఉన్నాడో పూర్వం మనకు తెలుసు ఇప్పుడు ఎలా ఉన్నాడో కూడా చూస్తున్నాం వాడిని అడగండి ఎలా పూర్వం నీ సంగతి ఏంటంటే మాది జమీందార్ వంశం ఈ ఊరంతా మాదే అంటాడు వాడు ఉండేది పూరిపాక లోపుడు మనం గతాన్ని మర్చిపోతాం మనం గతాన్ని వైభవంగా కృత్రిమంగా వర్ణిస్తూ ఆపాదిస్తూ ఆనందిస్తూ ఇతరులు నమ్ముతారని అనుకుంటూ గడుపుతాం మన అట్లా కాదు ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదిన్నట్టుగా ఏమున్నాయా పుట్టపడితే వంద మంది పాపులేషన్ రోడ్లు లేవు మంచిన లేవు ఎలక్ట్రిసిటీ దీప దీపాలు లేవు స్కూళ్ళు లేవు హాస్పిటల్స్ లేవు వంద మంది జనాభా ఆ రోజుల్లో నేను స్కూల్కి వెళ్ళేవాడినాయా ఏదో బుక్కపట్నం స్కూల్కి వెళ్ళాను ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి మా నాన్నకి అన్నదమ్ములు ఉన్నారు ఈ అన్నదమ్ములంతా ఆస్తి పంచుకున్నారు కానీ ఆయన తాత ఉన్నాడు స్వామి తాత పెద్ద ఆయన ఆ పెద్దయన అన్నట్ట కొడుకులతో మీరందరూ ఆస్తి పంచుకొండరా నా వాటా నా వాటా కింద బాబా నాకు అన్నమాట చేయడం అన్నాడు ఆ రకంగా స్వామిని వాటాగా పొందాడు తాతగారు ఆస్తులు వాటాలుగా పొందారు తండ్రులు ఆయన తమ్ముడు కలిగి తాతగారి దగ్గర ఉండేవాడు చెప్తున్నాడు నేను వంట చేసి వెళ్ళేవాడి అయ్యా పొద్దున్న సాయంత్రం నేనే వంట నాకు వంట బాగా తెలుసు తెలుసా మీకు అనుకుంటున్నావేమో స్వామి మీకు తెలియదేమో ఎట్లా కాదురా నేను చెప్తున్నాను నేను రసం పెట్టానంటే ఊరంతా ఘముఘము ఘుమ్ఘముడాడిపోవలసిందే మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పటికీ ఓ క్యూ పెట్టేవారు జనం రాజు కాస్త రసంబోయ్యయ రాసం పోయి నా ఒంట్లో బాగుంటుందా ఔషధంగా స్వీకరించేవారయ్యా స్కూల్కి వెళ్ళబోయే ముందు బుక్ దాకా వెళ్ళి ఆ చెరువులో నీళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వంట చేసి తాతగారికి వడ్డించి అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు స్వామి ఏం చెప్తావు చెప్తా ఉన్నారా మానవడు చేయడం స్వామి అంతా మరి ఏమనుకున్నావు కొండమరా తాతగారు సామాన్యుడు అనుకున్నావా ఊళ్ళో పెద్దయ్యా ఊళ్ళో ఏ తగాద వచ్చినా ఏ విభేదాలు వచ్చినా ఆయన దగ్గరికి వచ్చేవారు ఆయన ఎదురుగుండా నిలబడేవాడు ఎవడు పక్క నుంచి వెళ్ళాల్సిందే ఆయన తీర్పు ఆయన తీర్పు పాటలు పద్యాలు పాడేవాడు అక్కడ పాడితే బుక్క బట్ట నాకు వినపడాల్సిందే ఏంటనుకున్నావు ఆయన రాజు గురించి చాలా గొప్పగా చెప్పేవాడు ఆయన కూడా ఊరంతా ఇట్లా చూసేవాడయ్యా అంతే ధర్మం తీర్పు చెప్పేవాడు అలా తాత కొండమరాజుకి సేవ చేసినటువంటి వాడు స్వామి అండ్ ఐడియల్ సన్ ఎ వెరీ ఐడియల్ గ్రాండ్ సన్ ఇటు కుమారుడు కానీ ఇటు మనోడు కానీ అలాంటి ఆదర్శమూర్తులు ఉండరేమో అసలు అవతార మూర్తులు వచ్చిందే అందుకు మనమేమనుకుంటాం అవతార మూర్తులు వచ్చింది మా అమ్మాయి పెళ్లి చేయడానికి మా అబ్బాయికి వీసాలు ఇప్పించడానికి నీకు మీసాలు రావడానికి సిగ్గు లేదు మనకి కాదు ఎట్లా బతకాలో ఎట్లా జీవించాలో జీవితం దేని కొరకో తాను జీవించి ఆచరించి బోధించేవాడే అవతారమూర్తి తండ్రికి అంత సేవ చేశాడు తాతగారికి అంత సేవ చేసి స్కూల్కి వెళ్ళొచ్చేవాడు ఎళ్ళొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి తాను భోంచేసి చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళొచ్చేవాడు ఆరు మైళ్ళు ఏమయ్యా ఏమనుకున్నావు ఇట్లా తాతగారు ఆయన ఏం చేసేవాడు తెలుసిన స్వామిని గుర్తించిన వాడు ఆయనే మొట్టమొదటివాడు అందరికీ తెలియదు నేను పడుకునేవాడిని మెల్లిగా అంటానికి రాయలసీమలో మెత్తగా అంటారు మెత్తగా వచ్చేవాడయ్యా కొండమరాజు మెత్తగా వచ్చి నా పాదాలు పట్టుకొని దండం పెట్టేవాడు అప్పుడే ఇప్పుడే ఇంత అప్పుడెంతో ఆలోచించండి అనేవారు స్వామి ఇప్పుడే ఇట్టుండాను ఆనాడు ఇటుండేవాడి ఇంకా ఇంత వచ్చే కాళ్ళకి దండం పెట్టి తాత వీటిలో చేయకూడదు నేనా చాలా చిన్నపిల్లాడిని నువ్వు దండం పెడితే ఏంటి తప్పుగా తాత అనేవాడిని నీకేం తెలుసు నీ సంగతి నీకు తెలియదు నీ సంగతి నాకు తెలుసు నువ్వు మాట్లాడవాక అని తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడయ్యా అంత గొప్పవాడు ఆ అని తాతగారి వంశకు చెప్పేవాడు ఇది కూడా మనకు ఒక రకమైన పాఠమే మన వంశంలో మన తల్లిదండ్రులు తాతలు ఎంత గొప్పవారో మనం తెలుసుకోవాలి అది ఈనాటి సమాజంలో అది లోపిస్తోంది మా నాన్న నా ముందు ఎంత మా తాత నా ముందు బనిగిరాడు ఇటువంటి సోంబేరి బ్యాచ్ తయారవుతోంది అలాంటి సందర్భంలో స్వామిని చూసి పెద్దని ఎట్లా గౌరవించాలి ఎట్లా సేవించాలి వాళ్ళ గొప్పతనాన్ని ప్రపంచానికి ఎట్లా చాటాలి అని చెప్పేవాడు బాబాగారు స్వామి చెప్పకపోతే కొండవరాజు సంగతి ఎవరికి తెలుసు ఈశ్వరమ్మగారి సంగతి ఎవరికి తెలుసు వెంకమరాజు గారి గురించి ఎవరికి తెలుసు శేషమరాజు గారి గురించి ఎవరికి తెలుసు వీరి గురించి ఎవరికి ఎవరికి పట్టింది వంశోద్ధారకుడు అండేవారు వంశాన్ని ఎట్లా ఉద్ధరించాలి ఆ వంశ ప్రతిష్ట ఎలా నిలపాలి చూపించేవాడు స్వామి అట్లా కొండమరాజుకి ఎట్లా సేవ చేసి చెప్తుంటే ఎంత ఒక సంతోషిస్తున్నాను ఒక నీళ్ళు పెట్టుకుంటున్నాను స్వామి ఇంత కష్టపడ్డావా చెరువు నుంచి నీళ్ళు తెలుసుకున్న కావడలే మోసేవాడు చెప్పాడు ఎర్రగా అయిపోయేదయ్యా ఆ పట్టుకొని మోస్తే ఎర్రగా అయిపోయేది ఏం చేసేది అట్లనే స్కూల్కి వెళ్ళేవాడిని అని చెప్తా అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు ఆ రోజులకి మనతో మాట్లాడుతూ దాంతో మన్ను కూడా విమానంలో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ కళ్ళ ముందు కావ్యంగా ఒక దృశ్య కావ్యంగా ఒక టీవీ సీరియల్గా మనకు ఎవరిని చూపించేవాడు చూసావా అట్లుండేది ఆ రోజుల్లో ఇక్కడ సుబ్బమ్మ పెంచి తల్లి ఈశ్వరమ్మ తల్లి వీరిద్దరూ నాకు చాలా దగ్గరవారే వారి ఇల్లు కూడా పక్కనే ఉండేది దాన్ని డాబాని మిద్దె అంటారు ఇక్కడ వారిది మిద్దె ఇల్లు మాదేమో మా మూలి నేను సుబ్బమ్మ దగ్గర ఉండేవాడిని మిద్దెలోంచి ఇంటికి చూడవచ్చు ఎంతో సేవ చేసింది స్వామి ఎంతో భక్తురాలు అయితే ఆమె పిచ్చి భక్తురాలు వంట చేసింది తాను వంట చేసింది నేను తినాలి సుబ్బమ్మ వాడు బ్రాహ్మలు వాళ్ళు చేసిందే తినాలి ఇక వీళ్ళంతా కాస్త అప్పుడప్పుడు ముక్క చెక్క తినటం అలవాటు పడ్డవాళ్ళు కానీ నేను ఎప్పుడైనా వెళితే కొత్త గిన్నెల్లో శాకాహారం ఉండేవారు నా కోసం అనే చెక్కా ముక్క చేసేటువంటి గిన్నెలు కూడా వాడరు అయినా సరే సుబ్బమ్మ తాను చేసిందే తినాలనేది తప్పించుకునే దానికి వెళ్ళిపోయేవాడినాను ఎక్కడికే చిత్రరావు ఆతల అడవుల్లోకి ఆమె పాప అట్లా నడుచుకుంటూ వచ్చేది స్వామి 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 అనుకుంటూ వచ్చేది బాబా అనుకుంటూ ఇక్కడే ఉన్న సుబ్బమ్మ అని ఈడ కనపడేవాడిని ఇక్కడ అని అనే వచ్చేది అక్కడ లేను చూస్తున్నావు ఈడ ఉన్నాను అనేవాట నాలుగు దిక్కుల్లో కూడా తిప్పేవాడినయ్యా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి వెతుక్కుంటూ వచ్చి అన్నం తినిపించి వెళ్ళేది సుబ్బమ్మ సుబ్బమ్మకు అంత ప్రీతి నేనంటే ఆమెను ఈశ్వరమ్మ చాలా స్నేహంగా ఉండేవారు ఎప్పుడు స్వామిలీల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు ఆయన స్వామి చెప్తున్నారు ఇంకా అనేకమైన విశేషాలు ఉన్నాయి మున్ముందు ఇంకా తెలుసుకుందాం ఆయన జీవితం నుంచి పాఠాలు నేర్చుకోవాలి మనం ఆయన ఇష్ట బతికాడు ఎంత వినయంగా ఉండి దేవుడై ఉండి నీళ్లు తీసుకురావడం ఏమిటి అన్నం ఉండడం ఏమిటి ఎంత కష్టపడ్డాడు పాపం స్కూల్కి వెళ్ళాడు ఇంతే ఉండేవాడి అయ్యా నన్ను స్కూల్ లీడర్ చేశారు ఏం చేసేది రోజు నేనే ప్రార్థన చేయాలి ప్రార్థన చేసేవాడిని సరే స్కూల్ టీచర్ వచ్చాడికి అంత రెడీ 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 అంటాడు స్వామి రెడీ అంటే అంత రెడీ నేనే చెయ్యాలి రెడీ చేసేవాళ్ళు బాలా డాస్టర్ కేన్ కూడా తనడానికి వీలుగా ఎవరు టీచర్లు తంటారు కదా మళ్ళీ మా అందరూ అట్లా బాగా ఆ పునాదుల్లోంచి వచ్చిన వాడమే మేము ఇవాళ కోప్పడినా తగాదలైపోతాయి అప్పుడేం లేదు బాగా దంచేవారు అదే ఇవన్నీ రెడీ చేసేవాడమయ్యా ఒకసారి ఏమైంది తెలుసు అన్నారు ఏంటి స్వామి నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు నా పుస్తకాలు కొత్తగా ఉంటాయి తెలిస్తేగా ఏదన్నా చదివితే కదా అట్టగా ఉండదు కానీ క్లాస్ ఫస్ట్ ఎప్పుడు కూడా ఎప్పుడు చదివే పనే లేదు క్లాస్ ఫస్ట్ పుస్తకాలు కొత్తగా ఉండేవి సరే ఒక రోజున టీచర్ గారు ప్రశ్నలు వేశాడు అందరినీ ఎవరు చెప్పలేకపోయారు నన్ను అడిగాడు నేను చెప్పాను రైటరా అనిపించారు అరే నువ్వు వెళ్ళి ఒక్కోని చెంప ఆ చెంప ఈ చెంప కొట్టు అని చెప్పారు టీచర్ చెప్పాడు ఏం చేయాలి మరి కుర్రోళ్ళు అంత ఉన్నారు నేనేం ఇంతే ఉంటిని వాళ్ళు అందుకొని కొట్టేదట్ట అందరూ స్టూల్ వేసుకొని స్టూల్ ఎక్కి ఇటు కొట్టమన్నాడు నాకు కొట్టడం కష్టంగా ఉండేది టీచర్ గారు చూస్తున్నా నేనేం చేస్తా ఏమిరా ఏం ఇట్ ఇట్ట పోస్తూ ఉండవు ఏ ఫేస్ పౌడర్ అనుకున్నావా ఎట్లా కొట్టాలో తెలుసా అని చెప్పి స్వామిని ఆ చెంప ఈ చంప పాట 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 కొట్టాడు ఎర్రగా ఉబ్బిపోయినాయ్యా టీచర్ అట్ట కొట్టాడు నేను పిల్లల్ని అట్ట కొట్టాలట అని చెప్పాడు ఇలాంటి కబుర్లు పెద్దవాళ్ళు ఎవరు చెప్తారా చెప్పరు నే టీచర్ని కొట్టానని చెప్తారు కానీ ఎంత ఆదర్శనీయుడు ఎంత సింపుల్ మ్యాన్ వెరీ వెరీ సింపుల్ కంప్లీట్లీ డౌన్ టు అర్త్ ఎంత డివినిటీ ఎంత మెజెస్టీ బట్ సింప్లెస్ట్ అది సింపుల్ అదే తమాషా ఉండేదయా సరే అలాగే స్కూల్లో గడిపేవాడిని కొంతమంది మాస్టర్లు వచ్చి రాసు మా ఇంటి భోజనాలు రమ్మనేవారు ఏం చెప్పాలి వాళ్ళకి నేను వెళ్ళేవాడిని కాదు తెలుగు మాస్టర్లు ఉండేవాడు ఆ మాస్టర్ల పేర్లు చెప్తాడు ఆయన తమ్మిరాజ్ అని మహబూబ్ ఖాన్ అని దక్షిణామూర్తి అని ఆ టీచర్ల పేర్లు చెప్తాడు ఆయన మనకి టీచర్లు అక్కర్లేదు టీచర్ల పేర్లు అక్కర్లేదు టీచింగ్ అక్కర్లేదు నాకు మా టీచర్కి నేనే చెప్పాను అనేవాడు ఉన్నాను ఇవాడ మా టీచర్కి ఏం రాదండి నేనే చెప్పాను ఆయనకి సాట కాదు తల ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ని జ్ఞాపకం పెట్టుకొని తమ్మి రాదు కొండవ వీళ్ళ పేరు అని చెప్తాడు మహబూబ్ ఖాన్ అని కొండప్ప అని వీళ్ళ పేరు చెప్తాడు టీచర్లు చెప్పారు వాడు అట్లా చెప్పేవారయ్యా ఈ తెలుగు మాస్టర్ వచ్చాడు రాజు మా ఇంటికి నువ్వు భోజనాలు రావాలా నువ్వు వచ్చేదాకా నేను నా భార్య భోజనం చేయం అట్లాగే ఉంటావు నాకు ఏం చేయాలి వెళ్ళాను సార్ ఇక్కడ గమనించండి స్వామి చెప్తాడు సార్ మన ముందు యాక్ట్ చేస్తుంది ఈజ్ అ డివైన్ కాస్మిక్ యాక్టర్ అండి స్వామి అంటే ఏంటనుకున్నారు ఆ స్టేజ్ పేరు కూర్చొని లెక్చర్ ఇచ్చి మనం విని ఏదో హరికథ వినిపోవడం కాదు డివైన్ యాక్టర్ జై సాయి శంకర నటన నటేశ్వర యాక్టర్ ది యాక్టర్ ద సుప్రీం కాస్మిక్ డాన్సర్ అలాంటి వాడు ఆయన చెప్పి సార్ మీరు నన్ను ఒక్కడిని పిలిస్తే బాగుండదు తత్తి మా క్లాస్మేట్స్ అంతా ఏమనుకుంటారు నేను ఒక్కడిని వస్తే ఏం బాగుంటుంది దయచేసి నన్ను మన్నించండి అని మెత్తగా తప్పుకొని వచ్చేవాడిని అయ్యా అన్నాడు చూసారా అందులో హ్యూమినిటీ ఉంది అందులో ధర్మం ఉన్నది అందులో న్యాయం ఉన్నది చిన్నప్పుడు స్వామి ఆ టీచర్స్ గురించి చెప్పడం అంతేనా ఈ పిల్లలందరికీ లీడర్గా ఉండేవాడు దేనికి స్ట్రైక్ చేయడానికి ధారణాలు చేయడానికి కాదు తాను చెప్పిన మార్గంలో బ్రతకడానికి ఏమిటా మార్గం పాండురంగ భజన మండలి అని ప్రారంభించాడు ఆయన ఆ పాండురంగ భజన మండలి పేరుతో భజనలు నేర్పించేవాడు దానికి ఒక డ్రస్సు ఏదో పసుపు ఏదో కలుపుతారు నీళ్ళు ఆ పసుపు ఏదో కలుపుతారు సున్నంగాబోలు ఈ రెండు కలిపిన దాంట్లో ఈ నిక్కర్ అందులో వేస్తే రంగులు వస్తాయి దానికి అట్లా కలర్ డ్రెస్ చేసేవారు ఎవరు ఈ పాండురంగ మధ్య మండలిలో పాల్గొనేవాళ్ళు ఓ తలపాగా ఓ చెరదలు కట్టేది ఉండేది ఈ పాండురంగేవాళ్ళమా ఊళ్ళో వాళ్ళందరూ చూసేవారు అది లీడర్షిప్ అంటే లీడర్షిప్ ఎలాగారు రైట్ డిరెక్షన్ Leadership along the spiritual way. Leadership for devotion and discipline and commitment.